ఎంత బ్యూటిఫుల్ సాంగ్ ఇది, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ ఇది. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో తనివి తీరదు. ఎందుకంటే ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యం అలాంటిది. నా వాయిస్ బాగానే వస్తుందా చూద్దాం ఒక్కసారి. హలో 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 హలో, యా యా. సో జుమ్మంది నాదేమ్ అనే పాట విన్నారు కదా చిన్నప్పుడు. పాదం ఎప్పుడు జుమ్మ జల్లుమని చెప్పేసి అంటది తెలుసా, అలా ఆ కాల్ తీసుకొని. ఓకే, అంటే టెలిఫోన్ కాల్ కాదు, ఆ కాల్ తీసుకొని ఆ కాల్కి ఆ గజ్జెలు కట్టేసి భరతనాట్యం మంచి డ్రెస్ వేసి అలా రెండు కాళ్ళకి రెండు గజ్జెలు కట్టేసి, రెండు గజ్జెలు అంటే మువ్వలు కట్టేసి. ఇప్పుడు నిజంగా ఎంత అందంగా ఉన్నావు తెలుసా, నాకు తెలిసి డ్యాన్స్ అంతకంటే అందంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, మరి కాసేపట్లో స్టేజ్ మీదకి వెళ్ళాలి నువ్వు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఇది ఒక అడిగి చూద్దాం ఆ గజ్జెల సౌండ్ ఎలా వస్తుందో. వావ్, ఏమన్నా ఉందా అసలు. రెండు అడుగులయ్యి, రెండు అడుగులు వేసావా, ఇది మూడు అడుగులయ్యి, మూడు అడుగులు వేసావా, నాలుగు అడుగులయ్యి, ఏడు అడుగులయ్యి, నాతో ఏడు అడుగులయ్యా అన్నా. సరే నాడు షో టైం అయితే. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా విత్ ఆర్జే మామా మహేష్. బుధవారం ఏప్రిల్ 3 సమయం 7:39 అవుతుందన్నమాట. ఆఖ మేఘాల మీద వచ్చేసాను. ఓకే, షో చేయాలి, చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని. నిన్న ఈరోజు చాలా మిస్ అయ్యాను. చాలామంది అరే మామ వస్తున్నాడు, మామతోటి బోల్డన్ని కబుర్లు చెప్పాలి, మామకి మంచి మంచి పాటలు వినిపించాలి, జోక్స్ చెప్పాలి, అలాగే మామ తీసుకున్నటువంటి టాపిక్కి మేము కూడా సరదాగా రెస్పాండ్ అవ్వాలి అని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో క్షమించండి, నిన్న మొన్న ఈ ఎలక్షన్ల హడావుడి, వాళ్ళు కూడా అంత బిజీగా ఉన్నారో లేరో. ఓకే, సో ఎండలు మాత్రం విపరీతంగా 36, 37, 38, 39, 40 కర్రే బొగ్గులా తయారైపోతున్నాం అనమాట ఇక్కడ. సో ఈరోజుకున్నటువంటి ప్రత్యేకత, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి గాయకుడు హరిహరన్ గారి పుట్టినరోజు ఈరోజు. హరిహరన్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, స్పెషలీ ఫ్రమ్ తెల్లారిందోయ్ మామా తరపు నుండి. ఎస్, అలాగే నటి జయప్రద జననం ఈరోజు. సో జయప్రద గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే మా మాస్టర్ ప్రభుదేవా మాస్టర్కి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎస్, అలాగే ఇంకా ఎవరైనా పెళ్లి రోజులు జరుపుకుని ఉన్నట్టయితే వాళ్ళందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎస్, మీరు ఎలా ఉన్నారండి, అసలు ఎలా భరిస్తున్నారు? నాకు అన్ని కాలాల్లో నాకు చాలా ఇష్టమైనటువంటి కాలం వచ్చేసి అనుకోండి మీ అంతలో మీరే. నేనేం చెప్పడానికి వీల్లేదు, అన్నీ తెలుసు. కానీ నాకు ఎండాకాలం అంటేనే ఇష్టం, ఎందుకంటే ఎక్కువసేపు ఏసీలో ఉండొచ్చుగా కదా. మీ నమ్మతారో నమ్మరో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఆల్మోస్ట్ 41 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళిపోయిందట. సో అటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నమాట. అండ్ కొన్ని వేల పక్షులు చనిపోతూ ఉన్నాయి. అండ్ ఒక దగ్గర ఇక్కడ మన శ్రీకాకుళం దగ్గర కొన్ని పరిసర ప్రాంతాల్లో నీళ్లు లేక పాపం ఒక 30 కోతులు బావిలో దూకి వాటర్ తాగుదామని చెప్పేసి ట్రై చేస్తున్నాయన్నమాట. మరి ఆ కోతులకు ఏమైపోయిందో ఏంటో, బావిలో వాటర్ ట్యాంక్లోకి దూకేసి చనిపోయినాయి అవన్నీ. సో వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి ఏం చేశారు, వాటర్ ట్యాప్ ఆన్ చేశారు, మొత్తం గ్రామానికి పంపించేశారు. అందులో ఒక 10-15 కోతులు చనిపోయాయట. సో అట్లా ఇటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా
ఓకే, ఇప్పుడు పక్షులకి వాటర్ పెట్టండి, పక్షులకి అది పెట్టండి, పక్షులకి ఇది పెట్టండి అని చెప్పేసి నేను చెప్పను. ఎందుకంటే మీకు తెలుసు మీరు పెడతారు. మావా నువ్వు పెడుతున్నావు అంటే నేను ఇప్పటి నుంచోలే కాదు, నేను ఏ కాలమైనా కూడా పక్షులకి మన ఆఫీస్ ముందు ఒక చిన్న బౌల్ పెట్టేసి ప్రతిరోజు నేను పోయకున్న వాళ్ళతో పోపిస్తూనే ఉంటాను. సమయం దొరికినప్పుడు నేను కూడా పోస్తూనే ఉంటాను. బట్ ఏం లాభం పక్షులకి? అట్లీస్ట్ పక్షులు వచ్చి దాహం తాగుతున్నాయా లేవా అని అవన్నీ ఏం ఆలోచించదు మనం, ఆలోచించలేము, ఆలోచించను కూడా, కానీ చెప్పలేము కదా ఎప్పుడొచ్చేసి ఏ పక్షి తన దాహం తీర్చుకుంటుందో తెలియదు. అండ్ ఒక అయ్యగారు కూడా చెప్పిండి అనమాట, రోజు పక్షికి మీరు వాటర్ పెట్టండి, వాటర్ పెడితే నీకు అందమైన అమ్మాయి భార్యగా వస్తుంది అని చెప్పేసి అన్నాడనమాట. సో అప్పటి నుంచి నేను వాటర్ పెడుతూ ఉన్నాను. ఆ సెకండ్ అయితే ఏం జరగట్లేదు. ఓకే, సో ఇక మనము సరదాగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. బోల్డ్ని పొలిటికల్ న్యూస్ తీసుకొచ్చాను, కొన్ని సరదా అని వస్తుంది, ఇదే ప్రాబ్లం. యా, పరదా న్యూస్ తీసుకొచ్చాను. అండ్ అలాగే మూవీకి సంబంధించి, సినిమాకి సంబంధించినటువంటి కొన్ని వండర్ఫుల్ అప్డేట్స్ తీసుకొచ్చాను. ఓకే, ఆ మృణాల్ ఠాగూర్ ఉందండి, అసలు ఏమన్నా చూసినా కొద్ది చూడబోతుంది ఆ పిల్లని. అరే మృణాల్ ఠాగూర్ అంటే గుర్తొచ్చేసింది, అన్నీ తెలుసు. మృణాల్ ఠాగూర్ అని ఇప్పుడు సీతారామం పోతాడు పాట వేస్తుండో అని. ఓకే ఓకే, ఎస్, దొరికింది, ఒక బ్యూటిఫుల్ సాంగ్ దొరికింది మనకు. సో మరి ఇలాంటి సందర్భంలో, ఇలాంటి ఎండాకాలంలో మనం ఏం చేద్దాం, ఏం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఈ ప్రచార ఎన్నికల ప్రచారంలో ఒక రెండు రోజులు ఎండలో తిరిగాడు, వడదెబ్బ కొట్టేసింది. ఓకే, చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు, హై ఫీవర్ ఆయనకి, ఆయనకు తొందరగా ఫీవర్ తగ్గాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీకు వడదెబ్బ తగిలితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్, మీకు వడదెబ్బ తగిలితే మీరేం చేస్తారు? సరదాగా చెప్పాలి. సెకండ్, జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్, ఈ ఎండాకాలంలో మంచు ఎక్కడ ఎక్కువగా పడుతుందో మీకేమైనా తెలుసా? ఐ రిపీట్, ఈ ఎండాకాలంలో మంచు ఎక్కడ ఎక్కువగా పడుతుందో మీకేమైనా తెలుసా? తెలిస్తే సరదాగా 9705222005కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ప్రభుదేవా అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ ఏంటి? ఈరోజు ప్రభుదేవా గారికి సంబంధించినటువంటి పాటలు మనం వేద్దాము, అలాగే జయప్రద గారికి సంబంధించినటువంటి పాటలన్నీ కూడా ఈరోజు మనం చక్కగా మనం ప్లే చేసుకుంటూ వెళ్ళిపోదాము. అండ్ అలాగే నిన్న ఒక ఈవెంట్లో సావిత్రి గారి ఒక పుస్తకావిష్కరణ జరిగిందనమాట. పుస్తకావిష్కరణ జరిగితే నాకు అక్కడ నుండి ఒక కాల్ వచ్చింది, మహేష్ గారు అర్జెంటుగా ఒక వాయిస్ చెప్పాలండి, రేపు చాలామంది వస్తున్నారు, చిరంజీవి గారు అండ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, ఆ సావిత్రి మేడంకి మనం వాయిస్ చెప్పే ఒక అదృష్టం దొరికింది, చాలు కదా. ఓకే చాలు, ఎప్పుడైనా సావిత్రి గారికి ఏమన్నా వాయిస్ చెప్పారంటే చెప్పానండి అని చెప్పేసి చెప్పిన తర్వాత నాకు వీడియో పంపించారు వాళ్ళు, కళ్ళ మీదనే నడిచింది వీడియో అంతా. సరిగమరు పలికే ఆ కళ్ళు, నిజంగా కళ్ళతోటి సరిగమలు కూడా పలికించవచ్చు అని చెప్పేసి సావిత్రి గారి గురించి మనం తెలుసుకున్నాం. సావిత్రి గారికి సంబంధించినటువంటి ఒక బుక్ రిలీజ్ చేశారు నిన్న, ఆ బుక్ కావాలని అడిగాను, ఒకటి తీసి పెట్టారట, మహేష్ గారు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి, లేదంటే ఎవరినైనా పంపించండి మీకు పంపిస్తాము అన్నారు. ఆ బుక్ వస్తే ఆ బుక్లో ఏముందో అనేది మొత్తం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ప్రభుదేవ అనగానే మీకు గుర్తొచ్చే సాంగ్ ఏంటి తొందరగా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను కరెక్ట్గా 8:20 నా షో సైన్ ఆఫ్ చేస్తాను కాబట్టి తొందరగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అండ్ అలాగే ఎండాకాలంలో ఎక్కడ ఎక్కువగా మంచు పడుతుంది దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శారద గారు చాలా రోజుల తర్వాత మనకు మెసేజ్ పెట్టారు వాట్సాప్కి 9705222005కి. ఇదేమో దీన్ని బ్రైట్నెస్ పెంచాలా. అండ్ బై ద వే ఒకసారి మొబైల్ ఇవ్వండి, ఎంతుంది ఛార్జింగ్? 80 పెట్టారేంటండి.
శారద గారు మెసేజ్ చేశారు. హాయ్ మామా మహేష్, గుడ్ మార్నింగ్. కెన్ యూ ప్లీజ్ అందమైన ప్రేమరా అనే సాంగ్, దిస్ ఈజ్ లైవ్ షో అని అనుకుంటున్నానండి అని చెప్పేసి అన్నారు శారద గారు. ఇది అబ్సల్యూట్లీ లైవ్ షో అండి. సో మీ మెసేజ్ చదివాను అంటే ఇది లైవ్ షో అన్నట్టే కదండి. చదవలేదు, మీరు పంపించినటువంటి మెసేజ్లకు రిప్లై రాలేదు అంటే మాత్రం ఇక అది రికార్డ్ చేయ అనుకోవచ్చు. బట్ ఈరోజు మాత్రం నేను లైవ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఒక జబర్దస్త్ సాంగ్ రెడీగా ఉంది. ఈ పాటకు నేను డ్యాన్స్ కూడా చేసిన. వాట్ ఎ బ్యూటిఫుల్ డ్యాన్స్ అండి. నిజంగా అది చాలా కష్టం అట్లా చేయాలి. అండ్ సుందరం మాస్టర్ వాళ్ళ నాకు కొద్ది రోజుల వరకు నాకు అసలు తెలియదు తెలుసా, ప్రభుదేవ సుందరం మాస్టర్ వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి తర్వాత తెలిసింది అనమాట. ఎందుకంటే చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్స్, ఆపే బ్రేక్ డ్యాన్సు, అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా కాంబినేషన్ ఆ వీళ్ళిద్దరిది. ఓకే, అలాగే ఇక జయప్రద గారి గురించి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొన్ని అప్డేట్స్ అయితే మీకు ఇవ్వాలని నేను డిసైడ్ అయిపోయినా. నేను డిసైడ్ అయిపోతే ఏది ఎవరు చెప్పినా కూడా నేను వినను అనమాట. ఒకరిని తిడదాం అనుందండి నాకు. ఏంది వాళ్ళని ఎందుకు తిడుతున్నావు, వీళ్ళని ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి అంటే, మరి నాకు నచ్చని పనులు చేస్తే నేను తిడతాను కదా, వాడికి ఏమైనా బుద్ధి ఉందా అండి? అసలు వాడు 63 ఏళ్ళ వృద్ధుడు 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 30 వీరి వివాహం జరగగా అభంశుభం తెలియని బాలికను పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రోగ్రామ్కి అంటే ఈ పెళ్ళికి ఒక సెలబ్రిటీ కూడా హాజరయ్యాడట. వాడికి ఏమన్నా బుద్ధి ఉందా సెలబ్రిటీకి? పాపం ఒక చిన్న అమ్మాయి గొంతుకు వస్తుంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటామండి. నేనైతే అసలు మామూలు తన్నుడు తన్నకపోదు అక్కడ. కానీ ఇది మన దగ్గర జరగలే. మన దగ్గర జరిగితే ఇమ్మీడియట్గా వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఘనాలో జరిగినటువంటి ఒక దారుణం అనమాట. సో పోలీసులు ఎంటర్ అయ్యారు, వాళ్ళందరూ ఎంటర్ అయ్యారు. ఏం రా, బుద్ధి ఉందారా నీకేమన్నా, అట్లా చేసుకుంటారా చిన్న పాప అదేదంటే వాడన్నట. ఇది వాళ్ళ కుల ఆచారం అట. ఓకే, అంటే ఆ తెగకు సంబంధించినటువంటి ఆచారం అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ ప్రాంతంలో ఇటువంటి పెళ్ళిళ్ళు సర్వసాధారణం అని చెప్పేసి చెప్తున్నారనమాట. నాకైతే భలే కోపం వచ్చేసిందండి. బట్ ఇంకా కొన్ని చోట్లలో మీరు నమ్మరు, నేను కొన్ని ఏరియాలో నేను ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను అప్పుడు అందులో పనిచేసేవాడిని. మమతా రఘువీర్ మేడం అని ఒక మేడం ఉంటుండే, ఆ మేడం దగ్గర నేను పనిచేసేవాడిని అనమాట. సరే, ఆ దక్షిణాఫ్రికా విషయం కాస్త పక్కన పెడదాం. నేను ఒక దొంగతనం చేసి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాను. ఏమా ఏయ్, హలో, వినబడతలేదా? 3 పిలిస్తే నీకిన పెడతలేదా? 4 రిప్లై ఇస్తే ఓ ఐ థింక్ మై ఎయిర్ బడ్స్ ప్రాబ్లం. చూసావా నీకోసం ఏం తీసుకొచ్చాను? ఏం తీసుకొచ్చారు చూడో. సరే ఒక నిమిషం ఉండు. అమ్మా, నా ఇదంతా మోసి నా భుజాలన్నీ కూడా నొప్పిలేస్తున్నాయి. అమ్మా, ఎంత దూరం నుండి మోసుకుంటూ వచ్చాను తెలుసా నీకోసం. అవునా, ఏముందా మూట్లో? ఏముందంటావంటే ఒక్కసారి చూడు. చీచీ 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 ఇది తీసుకో. ఇది వెస్ట్రన్ టాయిలెట్లా ఉంది. ఏంది వెస్ట్రన్ టాయిలెటే కానీ గోల్డ్తో తయారు చేస్తా. అవునా? ఏమండి ఇదంతా గోల్డా? అవును బంగారం, 50 విలువైనటువంటి గోల్డెన్ టాయిలెట్ చోరీ చేశాను నీకోసం. మీరు మామూలు వ్యక్తులుగా ఉండండి, మా అమ్మ కాల్ చేస్తాను. ఎందుకే ఇప్పుడు మీ అమ్మ కాల్ చేయడం? తొందరగా తొందరగా, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న వాళ్ళందరూ రావాలి. తొందరగా కాల్ చేయనుగిన వాళ్ళందరూ వచ్చారు. రాగానే మనం జంపు.
ఆ వెస్టర్న్ టాయిలెట్లో ఎవరికి కావాల్సింది వాళ్ళు పగలగొట్టి తీసుకొని దాచుకున్నారు. ఇమ్మీడియట్గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఓకే, ఫస్ట్ మీరెవరు? మేము జనరల్ దుస్తులో ఉన్నటువంటి పోలీసులు, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు. ఓకే, అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో ఈ 50 కోట్ల విలువైనటువంటి ఒక వెస్టర్న్ టాయిలెట్ గోల్డ్తో తయారు చేసింది సదరు వ్యక్తి ఎవరో దొంగిలించారు, మీ ఇంట్లో పెట్టారని చెప్పేసి అన్నారంట. మా ఇంట్లో ఏం పెట్టింది లేదండి అటువంటి. కావాలంటే మా బాత్రూమ్ చూడండి, మాది మామూలు వేస్ట్రన్ టా. ఇల్లు మొత్తం చూశారు, వీళ్ళు ఎక్కడ పెడతారో మనకు తెలుసుగా. చక్కగా పోలీసులు వచ్చిండ్రు. నడవండి పో. ఈమెవరు? ఏమో మమ్మీ. ఓకే, ఇతనెవరు? మా నాన్నగారు. ఇతనెవరు? మా అన్నయ్య. నలుగురు నడవండి పోలీసు. సార్ ఇది నేనేం తీసుకురాలే సార్, నాకు ఒకడు మోపాయాడు సార్, వాడు తీసుకొచ్చాడు. ఎవరైనా? అంటే మా హస్బెండ్ తీసుకొచ్చాడు. ఏం పేరు ఆయన పేరు? వాడి పేరు ఎందుకు లేండి సార్, వాడి పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం. మామా మహేష. ఈ దొంగతనం చేసింది నాయన్న? అవును సార్. ఎందుకు మీరేమైనా అతన్ని ప్రొవోకేట్ చేశారా దొంగతనం చేయమని? ఏం, నేను ఏకేడ్ చేయలేదు సార్. ఓకే సరే, ఫస్ట్ అయితే మీరు పోలీస్ స్టేషన్ నడవండి. అనగానే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటి దగ్గర నుండి మనకు కాల్. మీరు కాల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది, దయచేసి తర్వాత కాల్ చేయండి. ద నంబర్ యూ హ్యావ్ కాల్డ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్, ప్లీజ్ కాల్ లెటర్. థ్యాంక్ యూ. అనుకున్నా వీడు స్విచ్ ఆఫ్ చేస్తా. సార్ మాకు ఈ బంగారం వద్దు, మాకు ఈ వెస్టర్న్ టాయిలెట్ గోల్డ్ది వద్దు, మమ్మల్ని వదిలిపెట్టండి. మహేష్గా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది రా. ఓకే, ఇంతకేం జరిగిందో చూద్దాం. చోరీకి వస్తువు ఏదైతే ఏంటండి, కవిత కాదేది అనర్హం అన్నట్టుగా చోరీకి కాదేది అనర్హం అండి, ఏదైనా కూడా చోరీ చేయొచ్చు. అయితే బంగారంతో చేసింది అయితే చాలనుకున్నాడు ఏంటో ఒక దొంగ, ఏకంగా 50 కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ దొంగిలించాడండి. ఇంగ్లాండ్లోని బెన్హైమ్ ప్యాలెస్కి చెందినటువంటి ఈ 18 క్యారెట్ల గోల్డ్ కమోడ్ని 2019 ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకుంచగా జేమ్స్ షీన్ చోరీ చేశాడనమాట. తాజాగా అతను దోషిగా తేలాడు. అయితే 4.19 కోట్ల విలువైన వస్తువుల చోరీ కేసులో జేమ్స్ సో ఏదో జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడనమాట. వాళ్ళు 2019 ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు వచ్చినటువంటి దీన్ని వాడు ఎట్లా దొంగతలించాడండి వాడు, అసలు ఎలా సాధ్యమైంది అసలు, వాడికి ఏం చేశాడు లోపల టాయిలెట్ కమోడ్ని, గోల్డ్ కమోడ్ని వాడు ఎలా దొంగతనం చేశాడు ఏంటి? వాడు వెళ్ళి చూస్తుంటాడు, ఓ మై గాడ్ దిస్ ఈజ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ సార్, ఇస్ ఇట్ గోల్డ్, ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఓ మై గాడ్, కెన్ ఐ టచ్ సార్? ఓకే యూ కెన్ టచ్ బట్ యూ షుడ్ నాట్ యూజ్. నో సార్, నో ఐమ్ నాట్ గోనా యూజ్ దిస్. కథ అటెడ్ చేసిండు, కచక్క అనిపించాడు. సో కొడితే జాక్పాట్ ఇట్లా కొట్టాలండి, దొరికితే దొరికినాం అది వేరే విషయం అని నేను మాత్రం అనట్లేదన్న. మామా మహేష్ గారు దొంగతనం చేయమన్నారని చెప్పేసి మీరు దొంగతనం చేస్తే నన్ను ఏం చేయొద్దండి దయచేసి. అలాగే ఏమండి, నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, మన హీరోయిన్స్కి ఏమవుతుంది అసలు? మేము ఎందుకు నచ్చట్లేదు మేము మీకు, మాకేం తక్కువ? మాధురి దీక్షిత్ అమెరికాలో ఉన్నటువంటి ఒక డాక్టర్ను చేసుకుంది, ఓకే ప్రియాంక చోప్రా అమెరికాలో ఉన్నటువంటి ఒక సింగర్ని చేసుకుంది, నిన్న తాప్సీ ఏం చేసింది, డెన్మార్క్ చెందినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకున్నారన్నమాట.
మదియాస్ బూను. పాపం ఇక ఆయన బూనే. 9 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు గత 23న రాజస్థాన్లోని ఉదయపూర్లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఒకటైనట్టు సమాచారం. తాజాగా వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చేసిందనమాట. సరే ఓకే, సంతోషం. అయితే ఈ మధ్య వచ్చినటువంటి అంటే ఈ మధ్య ఈ రష్యన్ అమ్మాయిలకు ఏమైందో ఏందో మనెంబడి పడుతున్నారు ఏంటండి వాళ్ళు, ఇండియన్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్యాలో ఉన్నామనుకో, మన దగ్గరకు వచ్చేస్తారు. హలో సార్. ఎస్, వెర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? వెల్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఆర్ యూ ఫ్రమ్ ఇండియా? హౌ క్రేజీ, హౌ క్రేజీ. యా, ఇన్ ఇండియా ఫ్రమ్ యువర్ విచ్ ప్లేస్ సార్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సార్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు నో ఆల్ థింగ్స్ అబౌట్ యూ సార్. యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ మహేష్ అండ్ పీపుల్ యూస్ టు కాల్ మీ మామా మ్యామ్. దాట్స్ గ్రేట్ సార్. విల్ యూ మ్యారీ మీ సార్? నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. వై సార్, వాట్ హ్యాపెన్ టు యూ? I'm a Russian girl, you know. I really wanted to marry you. But what? Oh, already I have a girlfriend. Oh, sorry. And please tell to your friends who don't have girlfriends. So, aa vidhanga jarugutund anamata. Ninna ikkano రష్యన్ అమ్మాయిలు ఒక ఇద్దరు అమ్మాయిలు మరి ఇండియాకి వచ్చారు ఏంటో టూరిజం పర్పస్న, వచ్చి చక్కగా మనోళ్ళని పెళ్లి చేసుకున్నట్టు తెలిసిందనమాట. చాలా సంతోషం అనిపించేసింది. ఓకే, అలాగే ఇక ఈ మరమరాల గురించి మనం తెలుసుకుందామండి. యాక్చువల్గా మీ దగ్గర ఈ మరమరాలు దొరుకుతాయా? అవి చాలా మంచి ఏటండి హెల్త్కి. నాకు ఈరోజే తెలిసింది యాక్చువల్గా. ఓకే, సర్వే కూడా వచ్చిందనమాట దీని మీద. అంటే న్యూట్రిషనిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారనమాట. ఇది మొన్నటి వరకు ఏమున్నదండి ఇది, పెద్ద టైం వేస్ట్, అంతగా అందులో ఏర్ తప్ప ఏముండదు ఈ మరమరాల్లో అని చెప్పేసి నేను అనుకునేవాడిని. బట్ మీరు ఉన్నటువంటి ప్లేస్లో మీకు దొరుకుద్దో దొరకదో, బట్ మా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా సేటు ప్యాలాలు ఉన్నాయా? యా, ప్యాలాలు ఉన్నాయి సార్. తెలుగు రాష్ట్రాల్లో మరమరాలతో ఉగ్గాని, లడ్డూలు, భేల్పూరి, స్వీట్స్ లాంటి స్నాక్స్ తయారు చేసుకొని తింటూ ఉంటారనమాట. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు చెబుతున్నారనమాట. మరమరాల్లో పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గిస్తుందట. ఇవి తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది, జీర్ణ సమస్యలు, పేగు ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపకరిస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారండి. నిజంగా అందులో కొంచెం ఆయిల్, కొంచెం కారము, లైట్గా కొంచెము నిమ్మకాయ కలుపుకొడుతు ఎవరి కనుల చిలిపి కలవు నీవమ్మ, ఎవరి కనుల చిలిపి కలవు నీవమ్మ. నా కనులు ఎన్ని చిలిపికలలో. నా తప్పు ఏం లేదండి. ఓకే, అప్డేట్స్ ఇవ్వాలి కదా. అయ్యో, మనకు ఈ రామలక్ష్మి గారు కాల్ చేశారు బాంబే నుండి. మహేష్ గారు, మీకు మరమరాల గురించి మీకు ఏం తెలుసండి, మీకంటే ఎక్కువగా నాకు తెలుసండి అని చెప్పేసి అంటున్నారనమాట. సో రామానుజం మావా ఫ్రమ్ జపాన్. మావా, వచ్చేస్తున్నాను జపాన్కి, ఎందుకంటే మాకు ఇప్పుడు వీసాస్ చాలా ఈజీ అయిపోయాయి మామ. భారతీయ పర్యాటకులకు వీసా ప్రక్రియను చాలా అంటే చాలా సులభతరం చేసింది జపాన్ ప్రభుత్వం. భారతీయులు సహా భారత్లో నివసించే విదేశీయులకు ఈ వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందనమాట. సో ఈ ప్రక్రియ నిన్నటి నుంచి అమలైందనమాట. విఎఫ్ఎక్స్ గ్లోబల్ నిర్వహించే అప్లికేషన్ సెంటర్లో దరఖాస్తులు చేసుకుంటే ఆన్లైన్లో వీసా మంజూరు అయిపోద్దన్నమాట. ఓకే, సో వీసా ఇష్యూయన్స్ నోటీస్ని
ఎయిర్పోర్ట్ సిబ్బందికి చూపిస్తే సరిపోతుందండి, కచక్కు అనిపించచ్చు. జపనీస్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, కొరియన్స్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, మగవాళ్ళు ఎలా మాట్లాడతారు, లేడీస్ ఎలా మాట్లాడతారు అనేది నేను మీకు చెప్తాను సరదాగా. బట్ దానికంటే ముందుగా బాంబే వాళ్ళు ఎలా మాట్లాడతారు చూద్దాం. హలో, బాంబే వాళ్ళు బాగానే మాట్లాడతారు తెలుగు. అంతే అంటారా రామలక్ష్మి గారు? అందరూ తెలుగు వాళ్ళే అయిపోయారు. చుట్టుపక్కల అంతా బోల్డ్ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు అకాడమీలు ఉన్నాయి, తెలుగు పేపర్ వస్తుంది. ఇద్దరికి వచ్చారు కదా, ఇప్పుడు బాగానే వస్తుంది తెలుగు, సాక్షి పేపర్ వస్తుంది. అవును. తర్వాత ప్రతి ఆదు రైలు ఎక్కితే చాలు, పెద్ద మోటార్ వేసిన బేల్ 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 అనుకుంటూ వాటి మసాలాలు చేసేస్తారు. అవును అవును. ఒక పొట్లంతా కడుపు నింపేసుకుంటారు వర్కర్స్, ఇక్కడ మామూలుగా వర్కర్స్ వస్తూ ఉంటారు కదా. అవునండి అవును. కడుపు నిండిపోతున్నాయి. మా ఇంట్లో ప్రతి సండే ఇదే, రాత్రిపూట శుభ్రంగా మా అబ్బాయి కూర్చొని అంతా తయారు చేసి అందరికి అన్ని బల్లాల్లో పెట్టేస్తాడు, బాగా తయారు చేస్తాడు దాన్ని. ఓకే. నేను ఆల్రెడీ 3 సార్లు తింటాను వారానికి రాత్రిపూట. ఇంకా వారానికి 3 సార్లు మరమరాలు తింటుంటారు? మరమరాలు అంటే పెరుగులో వేసి తినేస్తాను, కథం అయిపోతుంది. ఓకే. అంతే. ఎంత మంచి హ్యాబిట్ అండి అది, పెరుగులో వేయడము. అంటే ఆకలి కూడా వేయదు కదా? అలా కాదు, మీకు కాస్త మధ్యాహ్నం 4 గంటలకు తోడేసేసుకుంటా పాలు, దాంట్లో వాటర్ కలిపేస్తాను, మరమరాలు కలిపేసి ఒక 5 నిమిషాలు పోయి మెత్తబడిపోతాయి, తినేస్తాను. ఇంకా చట్నీ గిట్నీ ఏమి నథింగ్, మరమరాలు తినేసి మంచిగా తాగుతాను, కథం అయిపోతాను. ఓకే, ఇది బాగుందండి. ఒక్క నిమిషం ఉండి, మనము మరమరాలు ఇప్పుడు వేడి వేడి పాలు. ఓకే, ఈ పాలల్లో కొంచెం కోవా కలిపి ఓకే బాగా మంచిగా గ్రైండర్ చేసి అందులో మరమరాలు వేసి కోవా చేసి తింటే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం ఉండండి. ఎటో ఉన్నాయి ఇందులో, ఇలా చేయడం మర్చిపోయామండి. కదండి, అది స్పైసీగా తింటేనే బాగుంటుంది. మీరేంటి అట్లా మాట్లాడుతున్నారు రామలక్ష్మి గారు? అక్కొచ్చింది చెప్పండి. ఓకే, అది కొంచెం కారం కారం తింటేనే బాగుంటుంది కదండి. అలా కాదు, ఇప్పుడు మా కారంతో అవసరం లేదు కదండి నా బాడీకి. అచ్చా 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 అచ్చా. ఓకే, పిల్లలు కారాలు తింటారు, పిల్లలు చేసుకుంటారు, మధ్యలో వేసి తినేస్తాను, అయిపోతుంది. ఓకే ఓకే. సో చాలా తిండి తినాలండి, వయసు వచ్చిన దగ్గర నుంచి మనం మనకు అప్పుడు చిన్నప్పుడు తినవన్నీ తింటే అది సహకరించదు బాడీ. మొన్న మాకు తెలిసిన ఒక అతను కూడా, ఏం తాతగారు మరి ఏం తింటారు, మటన్ ఏమన్నా తింటావా తెప్పియనా, చికెన్ ఏమన్నా తింటావా అంటే, నేను ఏం తింటాను బాబు, నాకు అసలు పండ్లేవు. అరే రే రే రే, అవును కదా, సరే అని చెప్పేసి ఆయనకిదో ఆర్డర్ చేసామన్నమాట. ఒకవేళ పండ్లే ఉన్నాయనుకున్నాం, అయినా ఆ తాతగారు తినడం మంచిది కాదు. మంచిది కాదు, అది డైజెస్ట్ కావడానికి 72 గంటలు కాస్త 72 రోజులు అవుద్ది. 72 గంటలు అని కాదు, మనం సేఫ్గా ఎవరి చేత ఏమి చేయించుకోకుండా ఉండాలి అంటే మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకోవాలి. నా ఉద్దేశం వాళ్ళ సంఘం ఎవరిస్తే వాళ్ళది. మీ ఉద్దేశము 100% నిజమండి, నిజంగా కూడా. అయితే ఈరోజు జయప్రద పుట్టినరోజు అండి. అవునండి. సో మీరు ఫస్ట్ టైం జయప్రద మూవీ ఎక్కడ చూసారు, కాస్త సరదాగా చెప్పండి, ఎక్కడ చూసారు, ఏంటి, ఏ మూవీ చూసారు? మేము ఫస్ట్ జయప్రద సినిమా అదేంటంటే కమల్ హాసన్ది అందం సినిమా వస్తుందండి, ఏదో అది అందమా ఏదో సినిమా అది, దాని మీద అది చూసాము. ఓకే. నేను చిన్నప్పుడు సినిమాలు చూడలేదండి, పెద్ద అయినా కూడా సినిమాలు చూడలేదు, మధ్యలో కాసేపు కొన్నాళ్ళు చూసాం, తర్వాత మానేసాం, అసలు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో ఇప్పుడు గుర్తుందా, ఇప్పుడు ఏమన్నా పాట ప్లే చేయాలంటే ఏ పాట అడుగుతారు మీరు? సాగర సంగమం విన్నారా? సాగర మేఘసంగ దేశం ఉంది, మేఘ సందేశంలో పాటలు బాగానే ఉంటాయిగా. అవునా? మేఘ సందేశం. తర్వాత శ్రీవారి ముచ్చట్లలో సినిమా బాగుంటుంది ఆవిడది. మేఘ సందేశంలో ఆకాశ దేశాన ఉంది. అప్పుడు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లే చేసుకునే వచ్చే సాధనాలు వచ్చేసినాయి కాబట్టి మీరు ప్లే చేయండి, వినేవాళ్ళు వింటారని కాదు, ఉన్నే మీరు వచ్చారు చాలా రోజులకి మాట్లాడదామని వచ్చా. ఓకే ఓకే అయ్యా, చాలా సంతోషం అండి. సో ఎండలు విపరీతంగా ఉన్నాయట రామలక్ష్మి గారు, దయచేసి మీరు బయటికి రావద్దండి. బాంబేలో ఎండలు ఉండవు,
ఉన్నా మీకు నీరసాలు వచ్చి పడిపోయేట్టుండో. అంతే నిజం కదా, నిజం కాదా? మా మనవరాలు ఇలా చూస్తుంది, నిజమా కాదా అని. అంటే బాంబేలో ఎండలు ఉండవా? ఎండ ఉంటుందండి మీకు, విజయవాడ హైదరాబాద్ ఎండల్లాగా నీరసాలు వచ్చే ఎండలు ఉండవు. ఓకే, జనరల్గా నార్మల్గా ఉంటుంది అన్నమాట. నార్మల్గా ఉంటుంది, ఉక్కపోతు ఉంటుంది. ఓకే, దానికే ఇక్కడ గిలగిలా కొట్టుకుంటారు జనాలు. యా, ఫెంటాస్టిక్ అండి, చాలా అంటే చాలా బాగుంది. నాకు మరమరాలతో ఒక చిన్న రెసిపీ ఒకటి చెప్పండి, ఏదన్నా వెరైటీగా ఉండేది ఒకటి చెప్పండి. మరమరాలు ఉండాలి చేసుకునేవాళ్ళం మా పిల్లలకి. ఓకే, తర్వాత మరమరాలు మసాలా చేసేవాళ్ళం, ఇప్పటికే చేసుకుంటున్నాం, తింటున్నాం. మసాలా అంటే ఇలా అది కొంచెం ఉల్లిగడ్డలు అవి వేసి చేసేస్తారా, ఆయిల్ వేసి చేస్తారు? నేను ఉల్లిపాయ తిన్నాను కాబట్టి నేను మామూలుగా మామూలు వేసిన పప్పులు అవన్నీ వేసి చేసి మా అబ్బాయి నాకు ఇస్తాడు, ప్రతి ఆదివారం పిల్లలకి చేస్తాడు, వాడికి నాకు ఇస్తాడు. ఓకే, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామలక్ష్మి గారు చాలా రోజుల తర్వాత మాట్లాడాను, వండర్ఫుల్ మేడం, సూపర్. సో విన్నారు కదా, రామలక్ష్మి గారు మరమరాల రెసిపీ గురించి చెప్తున్నారనమాట. ఓకే, దీన్ని బెల్లంతో కూడా తయారు చేస్తారు. అండ్ అలాగే శారద గారు అడిగారు, శారద గారు అడిగినటువంటి పాట ఏంటి, ఈ ప్రసాద్ ఇప్పటికి 2 సార్లు కాల్ చేసిండు, ఫోన్ ఎత్తుదామనే టైంలో కాల్ కట్ చేస్తాడు. ప్రసాద్ తొందరగా చేయి, చేస్తే నీకు నీతో మాట్లాడి ప్రోగ్రామ్ సైన్ ఆఫ్ చేస్తాను నేను. ఓకే, అలాగే ఈ రాజస్థాన్ కోర్టు హైకోర్టు ఏమి చెప్తారండి, అసలు ఈ లాస్ అన్నీ ఎక్కడ పుడుతున్నాయి ఏంటో, అస్సలు కష్టం. నిన్న రాజస్థాన్ హైకోర్టు ఒకటి స్పష్టం చేసిందండి, అది ఇంకే నేను చెప్పలేను బాబు. ఓకే, నచ్చల ఏం చట్టాలు ఏంటి ఇవన్నీ కూడా ఇట్లా కాదు కదా. అండ్ అలాగే ఈ మధ్య నిన్న మన విజయ దేవరకొండది ఒక ఈవెంట్ అయింది కదా, విజయ దేవరకొండ ఆయన చిరంజీవి గారితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు అనమాట. చిరంజీవి గారు ఎలా డెవలప్ అయ్యాడు ఏంటి ఇవన్నీ కూడా ఆయన బాగా చెప్పుకొచ్చాడు, వీలుంటే అది కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఇక అబ్బాయిలు లక్షలు సంపాదిస్తున్నా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదటండి. దేశంలో కుల మతాలు ఆర్థిక స్థితిగతులు వివాహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయి. నిజంగానే 30 నుంచి 40 ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు కావట్లేదు. అబ్బాయికి నెలకు లక్షల జీతం వస్తున్నా ఆస్తులు లేవని అమ్మాయిలు తిరస్కరిస్తున్నారట. మెడిసిన్ చదివిన అబ్బాయిలు తక్కువగా ఉండటంతో MBBS MD చదివిన అమ్మాయిలకు వివాహం ఆలస్యమవుతున్నాయి. ఒకే రంగంలో ఉద్యోగం చేస్తున్న వారినే భాగస్వామిని చేసుకోవాలనే కోరిక వివాహాలపై ప్రభావం చూపిస్తుంది. నా సంగతి ఏంటో నాకు అర్థమైంది. ఓకే, అండ్ అలాగే ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మీ మామా మహేష్ మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాడు. దానికంటే ముందుగా నేను మీకోసం ఈరోజు రాశి ఫలాలు తీసుకొచ్చానండి. హలో, రాశి ఫలాలండి? అవునండి, రాశి ఫలాలే. మేషరాశి వాళ్లకు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయండి. సంఘంలో గౌరవం పొందుతారు, ఆకస్మిక ధనలాభం పొందుతారు, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు, పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ప్రసాద్ ముందు ఆయన, ప్రసాద్ నీ రాశి ఏంటే? హలో, నీ రాశి ఏంటి? మీది రాశి ఫలాల్లో మీ రాశి ఏంటి అంటున్నా. తులారాశా? ఒక నిమిషం లైన్ లో ఉండను. ఓకే, తులారాశి. బంధువులతో బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు, అలాగే దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు, విద్యా ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అంటే దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. చాలా రోజుల నుండి ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా మీకు ఈరోజు ఎవరైనా ఇచ్చారా? మొండి పద్ధతి ఏదైనా వచ్చిందా? వంద రూపాయలు ఇచ్చారండి. నేను చెప్పలే.
సూపర్ రా, చూసావా నాకు ఇక మ్యారేజ్ తాను దూరం సందలేదంటే మెడకు డోలు సరే మామ నేను చెప్తాను మామ లైన్లో ఉండండి. అందరికి ఇప్పుడు కాల్ చేస్తున్నారంటే అండి సైన్ ఆఫ్ టైంలో. ఓకే యా ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. రాశి ఫలాలు కదా, నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు రాశి ఫలాల గురించి. తొందర తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మేషం చెప్పాను, వృషభం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. మిత్రులతో ఏర్పడినటువంటి విరోధాలు పరిష్కరించుకుంటారు, ఆర్థిక ఒడిదొడుకుల నుంచి బయటపడతారు, ఉద్యోగాలలో స్థానచలనాలు, భూముల క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు, ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఉంటుంది. ఒక శుభవార్త వినబోతున్నారు వృషభం వాళ్ళు. మిథునం, ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయం అవుతారు, రుణాలు తీరుతాయి, చర్చా గోష్ఠులతో చురుగ్గా పాల్గొంటారు, పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మిథునం, కర్కటకం గురించి మాట్లాడుకుందాం. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు, వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి, పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బాగుంది కర్కటకం. సింహం, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు, ఓకే కాంట్రాక్టులు దక్కుతాయి, విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు, స్వల్ప ధనలాభ సూచన ఉంటుంది. ఒక శుభవార్త వింటారు, వా. తర్వాత కన్య, కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు, కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు, మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు, ప్రయాణాలు లాభిస్తాయి. ఇక తుల వచ్చేవరకు దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడిన తుల అన్నమాట. అలాగే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు, భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు, ఆరోగ్యం కుదుటపడుతుంది, మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పేసి. వావ్. అలాగే ధనుస్సు, వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి, విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది, పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధమవుతారు, ఒత్తిడిని అధిగమించాల్సినటువంటి తరుణం చెప్తున్నారనమాట. ఖర్చులు కొంచెం తక్కువ చేసుకోమంటున్నారండి ఎవరిని, ధనుస్సు వాళ్ళను. తర్వాత మకరం, సహాయం చేస్తారు అనుకున్న వ్యక్తులు మీకు సకాలంలో సహాయం చేస్తారు, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, నూతన వస్తు సేకరణ అని చెప్పేసి అంటున్నారు. కుంభం, ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది, ఓకే అనుకోని వ్యక్తుల నుంచి సలహాలు లభిస్తాయి, మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు, స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఓకే మీనం, ముఖ్య కార్యక్రమాల్లో ఎదురైనటువంటి కొన్ని ఆటంకాలు తొలగుతాయి, అలాగే మొండి బాకీలు వసూలవుతాయి, దైవ చింతన కలిగి ఉంటారు. మీనం ఫ్యాంటాస్టిక్. సో ఇది అన్నమాట. ఎండాకాలంలో ఎక్కువగా మంచు పడేది ఎక్కడ అంటే బార్లో మందు గ్లాసులో, ఐస్ పడుతూ ఉంటుంది. ఓకే ఇక జయప్రద గారికి మరొక్కసారి పుట్టిండో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపటి తెల్లారందోయ్ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టేట్యూ.